ప్రైజ్ ది లార్డ్. 62వ కీర్తన మొదటి వచనం. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. చాలాసార్లు కష్టాలు, పరిస్థితులు, ప్రతికూలతలు మన కళ్ళ ముందు ఉన్నప్పుడు మౌనంగా ఉండగలుగుతామా? ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి అనాలి, మనం కూడా మన సాయశక్తుల ప్రయత్నం చేయాలి అని ఏవేవో చేస్తూ ఉంటామో మరిన్ని సమస్యలు కొని తెచ్చుకుంటా ఉంటాం. అయితే భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ఇదిగో నా మీదుగా కూడా ఎంతో మంది విరోధులు లెగుస్తున్నారు, నన్ను బాధలు పెట్టడానికి కుట్రలు పన్నుతున్నవారు చాలా మంది నా కళ్ళ ముందు ఉన్నారు, ఎన్నో బాధలు కష్టాలకు నేను గురైపోతూ ఉన్నాను, మరి ఇప్పుడు నేనేం చేయాలి, నాకు నేనుగా నేను ఏదో ఒకటి చెయ్యాలి కదా అని భక్తుడు అనుకున్నాడు. కానీ వెంటనే మరలా దేవుని యందు నిరీక్షణ కలిగేలా మాట్లాడుతున్నాడు, నా ప్రాణము దేవుని నమ్ముకొని ఇక మౌనంగా ఉంది, ఆయన వల్ల నాకు రక్షణ కలుగుతుంది. అవును ప్రిలారా, మౌనంగా ఉండడం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని మీద విశ్వాసం పెట్టుకొని ఉండడం. ఇశ్రాయేలుకి ఎర్ర సముద్రం ఎదురొచ్చినప్పుడు అందరూ కంగారు పడిపోతుంటే, బెంబెలెత్తుతుంటే మోషే వారు అందరితో ఇలా అంటున్నాడు, ఊరక నిల్చుండి చూడండి, ఈరోజు దేవుడు గొప్ప రక్షణ మన కలుగు చేయబోతున్నాడు అని. అంత గొప్ప నిమ్మళము, అంత గొప్ప నిబ్బరము మోషేకి ఎలా వచ్చింది? ఎందుకంటే మోషే దేవుని నమ్ముకున్నాడు. మా దేవుడు గొప్పవాడు, ఈ సముద్రాలను సైతం చీల్చగలిగిన వాడు, ఈ బండను సైతం బద్దలుగొట్టగలిగిన వాడు, ఆకాశాన్ని సైతం చీల్చి ఆహారాన్ని పంపగలిగిన వాడు అని మోషే నమ్మాడు. గనక మౌనంగా ఉండగలిగాడు, భయపడలేదు, బాధపడలేదు. ఒకవేళ నీ జీవితంలో కూడా ఏదైనా అనారోగ్యం వచ్చి కలవర పెడుతుందా, బాధపడుతుందా, ఆయా రకాల ఇబ్బందుల్లో పడి సతమతమైపోతున్నావా? ఊరకుండి ప్రభు కొరకు ఎదురుచూడు, ప్రార్థన చేయి, విశ్వాసంతో ఉండు, సంతోషంగా ఉండు, నిలకడగా ఉండు. ప్రభుకి అప్పగించే నీ బాధ్యత అంతా, నీ భారం అంతా ఆయనకు అప్పగించుకో. లేనిపోయిన ఆలోచనలు పెట్టుకొని లేనిపోయిన సమస్యలు తెచ్చుకోవద్దు. ఒక చంటి బిడ్డ ఎలా ఆధారపడుతుందో తల్లి మీద, దేవుని మీద ఆధారపడు. ప్రభును స్తుతించు, ప్రభు కొరకు ఎదురుచూడు, గొప్ప రక్షణ దేవుడికి ఇస్తాడు, గొప్ప విడుదల దేవుడికి ఇస్తాడు, నిన్న ఆయన ఆనందభరితునిగా చేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక.